దేవుని ఉగ్రత రానయ్యున్నది అని మీకు తెలియపరిచిన మాటను నీవు నమ్మావు. ఈరోజు మా దేవుని యొక్క సహాయం నీవు అడుగుతున్నావు కనుక ఇదిగో నీ ఇంటికి ఎర్రని దారము కట్టుకో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ దారము నీ ఇంటి ద్వారమున నేను ఉన్నంత వరకు కూడా ఆ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో, ఆ ఇంటిలో ఎంతమంది అయితే నీ రక్త సంబంధికులే కానీ, నీ బంధువులే కానీ, నీ స్నేహితులే కానీ, నీకు ఇష్టమైన వారు ఎంతమంది అయితే ఆ గృహములో ఉంటారో వారి ప్రాణమునకు మేము ఉత్తరవాదులము. లేదా ఆ ఇంటి బయటకు వెళితే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రక్తము, ఎందుకంటే మా దేవుడు అమూల్యమైన రక్తము మా కొరకు చిందించి ప్రాణము పెట్టి బానిసత్వములో నుంచి, ఇబ్బంది కొలుములో నుంచి, భయంకరమైన ఆ ఇరుకుల్లో నుంచి మా దేవుడు కాపాడాడు. అదే రక్తము, అదే దారము, ఎర్రని దారము నీ గుమ్మానికి కానీ నీ కిటికీ కానీ కట్టుకో అని చెప్పినప్పుడు రాహాబు వేశ్య ఆ మాటలు నమ్మి తన కిటికీకి ఎర్రని దారము కట్టుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ పట్టణం మీదకి ఉగ్రత వచ్చింది. వచ్చినప్పుడు రాహాబు అనే వేశ్య మాత్రమే రక్షించబడింది. ఆమె ఎలా రక్షించబడింది చెప్పండి? క్రియల మూలముగా ఆమె రక్షించబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని ప్రజలను, దేవుని మాట విని ఆ ఇంటిలో వారిని చేర్చుకునటం వలనే ఆమె ఈరోజు నీతిమంతురాలుగా ఇస్రాయేలీల వంశములో నీతిమంతుల జాబితాలో ఆమె చేర్చబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఈనాడు ఉచితముగా నీతిమంతులయ్యే అవకాశాన్ని మనకిచ్చాడు, అమూల్యమైన రక్తము చిందించాడు. కనుకనే యేసు ప్రభు దేవుడని, మృతులలో నుండి లెగిసి ఉన్నాడని, ఆయన నా కొరకే మరణించి ఉన్నాడని నీ నోటితో ఒప్పుకొనిన ఎడల నీవు ఉచితముగా రక్షించబడతావు అని రోమాపత్రికలో 10వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉన్నది చూడండి. కనుక దేవుడు మనల్ని ఉచితముగా రక్షించే కృపను మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఎరుగో పట్టణాన్ని నాశనము చేసి భయంకరమైన పాపములో ఉన్న వేశ్య దేవుణ్ణి అంగీకరించినందున నీతిమంతుల జాబితాలో చేర్చబడింది. దేవునికి స్తోత్రము. అలా ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన వారి పక్షాన వాగ్దానం నెరవేరుస్తాడు. కనుక ఆయన మాటకు భయపడేవారెవరు? ఆయన మాటను విని, ఆయన పంపిన వర్తమానము విని వణికేవారు ఎవరున్నారు? వారిని కాపాడుట కొరకు ప్రభు తిరిగి రానయ్యున్నాడు. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యములో దేవుడు తెలియపరుస్తున్నారు చూడండి. కాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, ఆయన ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉన్నవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన మరణ మధ్యలో ప్రత్యక్షమవునై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ఈ లోకములో పాపములో ఉన్న వారి కొరకు ఒక్కసారి వచ్చాడు. ఆయన పాపులనే నేను పిలవవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు అంటున్నాడు. ఎవరు పాపి అయితే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని ఆయన పాదాల మీద పడ్డారో వారిని క్షమించాడు, వారికి దయాదాక్షణ్యాన్ని చూపించాడు, వారి కుటుంబంలో జీవాన్ని అనుగ్రహించాడు. అలాగే ఎవరైతే మేము నీతిమంతులమని వారే గొప్ప చేసుకున్నారో అయితే దేవుడు అన్నాడు, నేను నీ కొరకు రాలేదు అని ఆయన అంటున్నాడు. కనుక ఈ లోకములో పాపులందరినీ కూడా రక్షించే కృప కాలము కనుక ఇది మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి?
ఏప్రిల్ కురు గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన మనము నిర్లక్ష్యత చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము మనము ఎలాగు తప్పించుకొందుము అట్టి రక్షణ అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ప్రభు మనకు బోధించుట చేత ఆరంభమై ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను సూచక క్రియలు చేతను మహత్కార్యముల చేతను మహత్కార్యముల చేతను పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతని వారితో కూడా సాక్ష్యమిచ్చు సుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను వినిన వారి చేత మనకు సాక్ష్యము దృఢపరచబడెను దృఢపరచబడుచున్నది ఇంత గొప్ప రక్షణ ఈ రోజు వెల్లడి అవుతున్నదంట ఈ భూమి మీద వినిన వారికి వినన వారికి కూడా ఉచితముగా ఈ ప్రకటన చేయబడుతుంది ఉచితముగా ఇది అందిస్తుంది దేవుని సువార్త ఆనాడు వినని వారు ఐగుప్తీయులు ఏమయ్యారు చెప్పండి సంహారకుని చేతిలో మరణించారు దేవుని ప్రజలను పోనిము దేవుని ప్రజలను పంపించండి అంటే దేవుడు ఎవరు అంటున్నాడు పరో కనుక అనేక శ్రమలలో వేదనలో నా కొరకు ప్రార్థన చేయమన్నాడు పరో ప్రార్థన చేసిన తక్షణమే ఆ బాధ ఆ వేదన పోగాని తక్షణమే మర్చిపోయి దేవుని ప్రజలను హింసించటము ప్రారంభిస్తున్నాడు కనుక దేవుడు హెచ్చరించాడు నా ప్రజల జోలికి రావద్దు నా ప్రజలకు నేనే దేవుడను నా ప్రజలను నేను నడిపించుకుని వెళ్ళాలి నా ప్రజలను నా పర్వతానికి తీసుకువెళ్ళాలి కనుక వారిని విడిచిపెట్టువండి అక్కడ ఏం చేశారు చెప్పండి ఫరో విడిచిపెట్టనే విడిచిపెట్టలేదు దేవుని మాటకు లోబడలేదు కనుక సంహారకుని చేతిలో ఏమయ్యారు చెప్పండి అతులయ్యారు ఆ పట్టణం నాశనమైంది అలాగే వారి సైన్యం నాశనమైంది అనేక తెగుళ్ళ చేత వ్యాధుల చేత సమస్తమైన దేవుని సూచక క్రియల చేత ఐగుప్తు దేశము సమస్తము నాశనమైంది దేవునికి స్తోత్రము అలాంటి ఒక శ్రమలో నుండి అలాంటి వేదనకరమైన పరిస్థితిలో నుండి దేవుని యొక్క అమూల్యమైన రక్తము చేత మన పితరులందరూ కూడా విమోచింపబడి ఉన్నారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనలను ఆ రక్తమే మన కొరకు చిందించాడు ఆ అమూల్యమైన ప్రేమ మన మీద చూపించాడు ఈరోజు ఈ కృపకాలంలో మనం సజీవులుగా ఉన్నామండి ఆ రక్తము చేత మనమందరం మన శుద్ధులుగా చేసుకుని అవకాశాన్ని మనకు కలగచేశాడు నేను పరిశుద్ధుడను మీరు కూడా సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండునట్లుగా మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోనండి దేవునికి స్తోత్రం అలా కనుక దేవుడు మనలను పరిశుద్ధపరుచుకునే అవకాశం మనకిచ్చాడు కనుక పాపులుగా ఉంటామా ఇంకా అపరాధులుగానే ఉంటామా ఇంకా అబద్ధాలు మోసాలు దేవుని వాక్యానికి లోబడని వారిగా ఉంటామా లోబడే వారిగా ఉంటామా లోబడని వారు తీర్పుకు గురి అయ్యారు లోబడిన వారు రక్షించబడి ఉన్నారు కనుక రాహాబు అనే వేశ్య దేవుని మాటకు లోబడింది ఆమె నీతిమంతురాలుగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది దేవునికి స్తోత్రము అలా ఎత్తుడని అలాగే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి లోకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 33 వరకు చదవండి నోవాహు దినములలో జరిగినట్లుగా మనిషి కుమారుని దినములలో కూడా జరుగును నోవాహు చెప్పండి ఓడలోనికి వెళ్ళిన దినము వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్ళికి ఇయ్యబడుచుండిరి అంతలో
కాలాలలో జలప్రళయము వచ్చి జలప్రళయము వచ్చి వారినందరినీ కూడా నాశనము చేసెను లోతు దినములలో జరిగినట్లు లోతు దినములలో జరుగునట్లుగా జరుగును జనులు తినుచు త్రాగుచు తినుసు త్రాగుసు కొనుచు అమ్ముచు కొనుసు అమ్ముసు నారు నాటుచు నారు నాటుసు ఇళ్ళు కట్టుచునుండి ఇళ్ళు కట్టుకొనుసుండిరి అయితే లోతు సొమదమ విడిచిపోయిన దినమున లోతు సొదొమ విడిచిపోయినప్పుడు ఆకాశములో నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను ఆ ప్రకారమే మనిషి కుమారుని దినములలో జరుగును మనిషి కుమారుని దినములలో కూడా జరుగును ఆ దినమున మిద్ది మీద ఉండువాడు ఇంట ఉండువాడు తన సామాగ్రిని తీసుకుని వెళ్ళే సమయం ఉండనే ఉండదు అలాగునే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు దేవుని రాకడ దేవుని యొక్క దినము దేవుని దినము రానయ్యున్న దినాలు ఆనాడు నోవాహు దినములలో ఏ రీతిగా జల ప్రళయము ఆనాటి ప్రజల మీదకి నోవాహు కాలములో 120 సంవత్సరాలు విననొల్లని ప్రజలకు సువార్త వినిపిస్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు బోధిస్తూనే ఉన్నాడు ఇదిగో జల ప్రళయం వస్తుంది కీడు తప్పించుకోండి మారు మనసు పొందండి పాపము విడిచిపెట్టి రండి దేవుని కోపము ఆయన మన మీద పడనై ఉన్నది కనుక ఆయన జల ప్రళయం ద్వారా ఈ దేశాన్ని నాశనము చేస్తానంటున్నాడని నోవాహు ఓర్పుతో 120 సంవత్సరాలు విననల్లని వారికి సువార్త చెబుతూనే ఉన్నాడంట చెబుతూనే ఉన్నాడు వింటూనే ఉన్నారు కానీ జల ప్రళయం వచ్చింది అందరినీ నాశనము చేసింది దేవునికి స్తోత్రము అలా వినలేదు కనుక ఆనాడు ఐగుప్తు దేశములో దేవుని క్రియలను చూశారే కానీ దేవుని శక్తిని చూచారే కానీ దేవుని ప్రజలను బాధించారు శోధించారు దేవుని ప్రజల మీద అనేక నిందలు మోపారు వారందరూ కూడా ఏమయ్యారు చెప్పండి దేవుని కోపానికి ఉగ్రతకు గురి అయ్యారు అలాగనే ఈరోజు కూడా దేవుడు అంటున్నాడు మనిషి కుమారుని దినములలో నోవాహు కాలములో జరిగినట్లు అలాగే సుదమ గుమరా పట్టణములో ఉన్నవారు పాపము విడవలేదు కనుక ఆ ప్రజల మీద అగ్ని గంధకములతో దేవుడు కోపాన్ని కుమ్మరించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ అగ్ని గంధకముల చేత సుదమ గుమరా పట్టణాలు కాలి బూడిదైపోయినాయి కనుక దేవుని కోపము ఈరోజు మరలా మన మీదకి రానయ్యున్నది ఆ మనిషి కుమారుని దేవుడు అంటున్నాడు ఇదిగో మనిషి కుమారుడు మీ మధ్యలో ప్రకటించాడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు మీ కొరకు శిలువ మీద వేలాడాడు అమూల్యమైన రక్తము చిందించాడు పాపము విడిసి రండి పరిశుద్ధులుగా ఉండండి అని మీకు ప్రకటన చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా వినని వారికి దేవుడు అంటున్నాడు ఆ దినములలో జల ప్రళయం ఏ రీతిగా నాశనము చేసిందో ఆనాడు సుదమ గుమర పట్టణాలు అగ్నికి ఆహుతైనయో అదే రీతిగా మనిషి కుమారుని దినములలో జరగనయ్యే ఉన్నది దేవునికి స్తోత్రము అలా అది ఎలా వస్తుందో చెప్పండి కనుక దేవుడు అంటున్నాడు పొలములో ఉన్నవాడు ఇక పొలములో నుంచి ఇంటికి వచ్చే పని లేదు మిద్ది మీద ఉన్నవాడు మిద్ది కింద ఉన్నవాడు మిద్ది నుంచి కిందకు దిగే పని లేదు తన ఇంటిలో సామాను తీసుకుని బయటికి వెళ్ళే సమయం ఇక లేనే లేదు కనుక ఆ ప్రళయము భయంకరంగా దేవుని కోపము రానయ్యే ఉన్నది కనుక మారు మనస్సు పొందండి దేవునికి స్తోత్రము అలా మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి ప్రభు ఈ లోకములో మన కొరకు పాపులను రక్షించుట కొరకు వచ్చాడు ఇప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు తిరిగి రానయ్యి ఉన్నాడు ఆయన కొరకు నిరీక్షణ కలిగి
ఆయన మాట మీద శ్రమలను వేదనలను బాధలను భరిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉన్న వారిని మరలా తీసుకువెళ్ళడానికి వారిని విడిపించడానికి దేవుడు రానయ్యే ఉన్నాడు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక మిమ్మలను శ్రమ పరుసుతున్న వారికి 2వ దశలోనిక 1వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ప్రభువైన యేసు తన ప్రభావమును తన పరిశుద్ధులతో కూడా పరలోకములో నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి మిమ్మలను శ్రమ పరుసున్న వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమై ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ప్రభు ఈ లోకములో ఆయన పరలోకములో నుండి కోట్ల కొలది దూతలతో అగ్ని జ్వాలలలో మన కొరకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా వస్తున్నాడు చెప్పండి. అగ్ని జ్వాలలలో వస్తున్నాడంట. ఆకాశము అగ్ని మంటలు. ఆ అగ్ని మంటలలో ప్రభు రానయ్యే ఉన్నాడు. అగ్ని జ్వాలలలో ప్రభు మన కొరకు ఆయన అగ్నిని మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఆయన ప్రభావం ఆయన శక్తి ముందు ఈ లోకంలో ఆయన యందు భయభక్తులు లేనివారు ఏం చేస్తారు చెప్పండి. కొండలలో బొరియ సంధులలో ఆనాడు దేవుని యొక్క ఆ ఉగ్రత తట్టుకోలేక వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించని వారు దేవుని మాటకు లోబడని వారు ఆనాడు విగ్రహాలకు అలాగే వారికి ఇష్టమైన దైవములు ఆరాధించిన వారు అందరూ కూడా ఆ విగ్రహాలు వారిని కాపాడలేవు కనుక వారు ఏం చేస్తారు చెప్పండి. బొరియలలో కొండలలో కొండ బీటు సందులలో దాక్కుని ఆ రోజు అయా ఈ ఉగ్రత నుండి మమ్మలను కాపాడేవారు ఎవరని చెప్పి దేవునికి వారు మొరపెడతారంట. ఆనాడు దేవుని చేత ఆ రక్షించబడిన వారు దేవుని కొరకు జీవించిన వారు శ్రమలు వేదనలను భరిస్తూ అవమానాలు నిందలు హింసలు పొందుతున్నవారు వారికి విడుదల హింసలు పెట్టుస్తున్న వారికి అక్కడ హింసలను కలగజేస్తాడు. దేవునికి సోదరము. హల్లెలూయా. హింసింపబడుతున్న వారికి హింసలు అలాగే హింస పొందుతున్న వారికి శాంతి సమాధానము అనుగ్రహిస్తాడు. దేవునికి సోదరము. హల్లెలూయా. కనుక దేవుడు అలాంటి యొక్క శక్తివంతమైన దేవుడు ఈ లోకానికి తిరిగి రానయ్యి ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ కనికరములు సమాధానము ఈరోజు మనకున్నది. కనుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4 మొదటిని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును మీరు కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో మీరు ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను ఖైదీనయ్యున్న నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమిలాడుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును
కాపాడుకొను ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుసు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనునట్లు ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమిలాడుకొనుచున్నాను. బ్రతిమిలాడుకుంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆ ఉగ్రత దినాన్ని ఆ భయంకరమైన దుర్దినాలు మనలను కాల్చివేయకమునిపి ఆ సంహారకుని చేతిలో మనము సంహరింపకమునిపి దేవుని చిత్తానికి మనము పిలుపు ఏ పిలుపు మిమ్మలను పిలిచాడో ఏ రీతిగా ఉండమని ఆయన సన్నిధిలో కోరుకున్నాడో ఆ పిలుపుకు తగినట్లుగా వినయ విధేయతలు కలిగిన వారిగా నడుచుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనలను ప్రేమించిన దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, వినయముతో దేవుని సన్నిధిలో మిమ్మలను పిలిచిన పిలుపు దేవుడు ఎంతో శక్తివంతుడై ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడండి, ఆయన చిత్తానికి లోబరుచుకొనండి. దేవుడు మనలను కాపాడుట కొరకు తన దూతలతో పరలోకములో కోట్ల కొలది దూతలతో పరివారముతో మనలను కాపాడుట కొరకు మనల ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారిని రక్షించుట కొరకు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇక ఎవరిని ఒకరిని ఒకరిని కాపాడుకునే సెక్షన్ లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు పొలంలో ఉన్నాడు ఇంటికి వచ్చి ఈరోజు ఇదిగో మన మీదకి ప్రళయం వస్తుంది తప్పించుకుందామనే అవకాశం లేనే లేదు. మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగి మనం రక్షించుకుందాం ఇట్లా సామాన్ తీసుకెళ్దాం బయటికి వెళ్దామనే అవకాశం లేనే లేదు. కనుక దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు నోవాహు దినములలో 120 సంవత్సరాలు విననొల్లని ప్రజలకు సువార్త ఎంత చెప్పినా మారని వారి మీదకి వచ్చిన ఉగ్రత మరలా మనం ఈ భూమి మీద రానయ్యి ఉన్నది అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు పరిశుద్ధులుగా మనం పిలిచాడు. కనుక అపరాధులుగా మా దోషముల చేత చనిపోయిన వారిని పరిశుద్ధమైన రక్తముతో కడిగి పరిశుద్ధులుగా ఉండండి. మీకున్న ఆశలను అనుసరించి నడుచుకొనక ప్రవర్తింపక వాటిని విడిసి పరిశుద్ధులుగా జీవించండి అని దేవుడు మనలను ఆయన ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు సమాధానాన్ని ఈరోజు మనకు సమర్పణ చేశాడు. ఆయన శరీరము ద్వారా ఆయన శ్రమల ద్వారా ఆయన ప్రాణము పెట్టి సమాధానము లేని ప్రజలకు సమాధానాన్ని మనకు కలగచేస్తున్నాడు. కనుక ఈ సమాధానమనే బంధముతో మనం ఒకరికొకరు ఐక్యత కలిగిన వారిగా ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండేవారిగా దేవుని సన్నిధిలో నడుచుకొనమని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నా పేరు రాజేష్. మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం. నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు. నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు. మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. ట్యాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. ట్యాబ్లెట్లు వేసినా కానీ ఒక్కొక్కసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పినగా ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ ట్యాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి. నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు.
ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యం చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రెండు అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యము జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజల్లు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడు నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభు మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరిగా మొగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.